కడప జిల్లా కందిమల్లాయపల్లె బ్రహ్మంగారి మఠాధిపతి ఎంపికపై వివిధ పీఠాధిపతుల పర్యటన ముగిసింది। శివైక్యమైన వసంత వెంకటేశ్వర స్వామికి ఇద్దరు భార్యలు ఉండడంతో మఠానికి వారసుడి ఎంపిక క్లిష్టంగా మారింది। దీంతో చిక్కుముడి విప్పేందుకు పలువురు పీఠాధిపతులు నిన్నటి నుంచి బ్రహ్మంగారి మఠంలో మకాం వేశారు। విశ్వ బ్రాహ్మణ రెడ్డి ఆర్య వైశ్య కులాలకు చెందిన ప్రముఖులతో శ్రీ శైవ క్షేత్ర పీఠాధిపతి శివస్వామి ఆధ్వర్యంలోని స్వామీజీలు సంప్రదింపులు జరిపారు। గ్రామస్థులు మఠానికి చెందిన భక్తులతో చర్చలు జరిపి అభిప్రాయాలను సేకరించారు। మఠం ప్రతిష్ట దిగదార్చకుండా పీఠాధిపతి ఎంపిక జరగాలి అన్నదే తమ లాంటి స్వామీజీల కోరిక అని వారు చెబుతున్నారు। కోర్టుకెళ్ళి వివాదాలు తేవొద్దని దివంగత వసంత వెంకటేశ్వర స్వామి చిన్న భార్య మహాలక్ష్మికి చెప్పామని పీఠాధిపతులు తెలుపుతున్నారు। వీలునామా ప్రకారం పీఠాధిపతిని నియమించాలి అన్న డిమాండ్ చెల్లదు అని పీఠాధిపతులు స్పష్టం చేశారు। సాంప్రదాయం ప్రకారం ఏడు తరాలుగా పీఠాధిపత్యం పెద్ద కుమారుడికే దక్కుతోందని పీఠాధిపతులు వివరిస్తున్నారు। ధార్మిక పరిషత్ దేవాదాయ శాఖకి రెండు రోజుల్లో నివేదిక అందజేస్తామని పీఠాధిపతులు వెల్లడించారు। ఈ మఠ వారసులుగా చెప్పబడుతున్న వారి కుమారులు ఎవరు ఉన్నారు ఆ ఆరుగురు కుమారులతో కూడా మాట్లాడతాము। అలాగే రెండో భార్యతో మరి వరలక్ష్మమ్మ వారితో కూడా మేము వారితో కూడా మాట్లాడటం జరిగింది। ఆ తర్వాత స్థానిక పీఠాలు ఏమున్నాయో స్థానిక సంస్థలు ఏమున్నాయో ఆ సంస్థ ప్రతినిధితో కూడా మరికొన్ని విషయాలు తీసుకోవడం జరిగింది। అలాగే సమాజంలోకి వెళ్ళిపోయి సమాజంలో ఉన్న కుల పెద్దలు ఏం మాట్లాడే వారి యొక్క సందేశాన్ని ఎలా ఇస్తున్నారో కూడా ఆ విషయం కూడా తీసుకోవడం జరిగింది। నిన్నటి నుంచి ఈ టైం వరకు కూడా అనేక రకాల మంది వ్యక్తులతో ఫోన్ల ద్వారా మాధ్యమాల ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక విషయాలు సేకరించడం జరిగింది। అయితే దీనికి వారు ఒక నాలుగు రోజుల సమయాన్ని మాత్రం ఇక్కడ ఉన్న వారసులుగా చెప్పుకోవడానికి ఎవరైతే సిద్ధపడుతున్నారో మాకు వీలునామాలు రాశారని చెప్పుకుంటున్నారో ఒకటి రెండు మూడు వీలునామాలు చూడటం జరిగింది। అయితే దాంట్లో రెండు మాత్రం వీలునామాలు ఒక అగ్రిమెంటు అయితే దాటిని పరిశీలన జరిగింది। మా లెక్క ప్రకారం మా మఠ సాంప్రదాయాల ప్రకారం వీలునామాలు చెల్లవు ఎందుకంటే అది వ్యక్తిగత ఆస్తులకు సంబంధించిన విషయంగా అయితే కుదురుతుంది। ఇది మఠ యొక్క పీఠాధిపతి వారి యొక్క నిర్ణయము మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారితో కూడా ఉన్న ఒడంబడికమైన పత్రాలు కొన్ని ఉన్నాయి వాటిని కూడా మేము తీసుకోవడం జరిగింది। అలాగే కొన్ని అగ్రిమెంట్స్ కాగితాలున్నాయి అవి కూడా మేము తీసుకోవడం జరిగింది। అలాగే ఈశ్వరీ మఠానికి సంబంధించిన కోర్టు తీర్పులు 6 సంవత్సరాల పాటు జరిగిన కోర్టు తీర్పులు ఆ జడ్జిమెంట్ కాగితాలు తీసుకోవడం జరిగింది। సుప్రీంకోర్టులో జరిగిన విషయాలని వాటిని యొక్క కాగితాలు కూడా తీసుకోవడం జరిగింది। అలాగే ఇవన్నీ అనేక పుకార్లు హల్చలు చేస్తున్న విషయాన్ని కూడా పరిగణ తీసుకుని వారు చెప్పాం అమ్మా కరెక్ట్ అయిన విషయాన్ని మాత్రమే మీరు తీసుకోండి సమాజానికి ఈ గౌరవభావాన్ని మఠ గౌరవాన్ని పెంచేట్టుగా ఉండాలి కానీ ఎక్కడ తృంచేట్టుగా కూడా ఉండే అవకాశం లేకుండా ఉండాలని చెప్పేసి వారితో కూడా మేము రిక్వెస్ట్ చేసి చెప్పాం। మీరు దయచేసి ఏయో విషయాల్ని బయటకు చెప్పబాకండి వాస్తవమైన విషయాల్ని ఈగోలు ద్వేషాలు జలసాలు ఈర్ష్యలు అలాంటివి పెట్టుకుని ఇంత మహాక్షేత్రాన్ని మహామఠాన్ని మీరు గొప్పతనంగా తీసుకువెళ్ళాలని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది। అలాగే మేము 4 రోజుల సమయం వారు కోరారు ఈ 4 రోజుల సమయాన్ని మేము వారికి ఇవ్వడం జరిగింది। ఈలోగా నివేదికని ఒకటి తయారు చేస్తున్నాం ఏది ఏమైనా సరే ఎవరి అభిప్రాయాలు సొంత అభిప్రాయాలు ఎలా ఉన్నా చట్టం ప్రకారం కూడా నిర్ణయం తీసుకోబడుతుంది। మేము ఈ మఠ వారసు మామూలుగా సింహారాధన తర్వాత దశమి బ్రహ్మానం దశమి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క భవిష్య పీఠాధిపతి ఏర్పాటు కోసం విశ్వధర్మ పరిరక్షణ నుంచి శైవ పీఠాధిపతులు శ్రీ శ్రీ శివస్వామి వారి ఇక్కడికి విచ్చేయటం వారితో పాటు వివిధ పీఠాధిపతులతో మేము కూడా అందరం కూడా సంయుక్తమై ఈ విశేషవంతమైనటువంటి ఎంతో ప్రపంచంలో విశేషవంతమైనటువంటి మఠంగా పీఠంగా విరాజిల్లుతున్నటువంటి శ్రీ కందిమల్లాయపల్లె పురసంస్థానానికి సంబంధించినటువంటి
भविष्य पीठाधिपति एंपिक कोसम मेमंता त्रिकरण शुद्धिगा गुरुदेवुल यొక్క ఆశీస్సుల చేత మేము కృషి చేసాం ప్రయత్నం చేసాం అయితే మీ అందరికీ కూడా ఎలక్ట్రానిక్ మీడియాకి ప్రింటింగ్ మీడియాకి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క భక్తులందరికీ కూడా విశ్వధర్మ పరిరక్షణ నుంచి ప్రత్యేకించి మా స్వామీజీలందరి వైపు నుంచి మేము చేస్తున్నటువంటి ఒక ప్రకటన ఏమిటంటే ఇదివరకు శ్రీ కందిమల్లైపల్లిపుర సంస్థానం శ్రీ బ్రహ్మంగారి మఠానికి ఉన్నటువంటి పీఠాధిపత్యం ఇతరత్ర పరిస్థితుల నేపథ్యాన్ని చూస్తే ఇక భవిష్యత్తులో ఎవరికి కూడా ఇబ్బంది లేనటువంటి ఆమోదయోగ్యమైనటువంటి స్థితిగతుల చేత ప్రత్యేకించి ఈ మఠాన్ని ఈ ప్రాంగణాన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి ఆలోచన చేత మేము చేసినటువంటి ఫలితం సత్ఫలితాన్ని ఇవ్వబోతుంది. సమీపమైనటువంటి భవిష్యత్తులో అతి కొద్ది రోజుల్లో ఒక అధికారయుక్తమైనటువంటి ప్రకటనని ప్రభుత్వం నుంచి ప్రభుత్వ వ్యవస్థల నుండి ఎండోమెంట్ నుండి రాబోతుంది. ఎవరూ ఊహించనటువంటి విధంగా అందరికీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం రాబోతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. శ్రీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఆశస్సుల చేత అతి సమీపమైనటువంటి భవిష్యత్తులో పీఠాధిపతులు ఇక్కడ కొలువుదీరబోతున్నారు. ప్రత్యేకించి ఆలయానికి సంబంధించినటువంటి పవిత్రతని స్వామివారి యొక్క ప్రతిష్టని మరొక్కసారి జగద్విఖ్యాతం చేయటంలో మాత్రం ఖచ్చితంగా మేమంతా ముందుంటాం. స్వామివారు చెప్పినట్టు అతి సమీపమైన భవిష్యత్తులో భవిష్య పీఠాధిపతి యొక్క పట్టాభిషేక మహోత్సవానికి మేమంతా మళ్ళీ విచ్చేస్తాం. దాంట్లో ఎటువంటి సందేహం కూడా ఎవరికి అక్కర్లేదు. జగద్గురు శ్రీమద్